అంతర్రాష్ట్ర దొంగల ముఠాను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 5 వ్యక్తులను విజయనగరం సెంట్రల్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి సుమారు 10 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు ఆభరణాలను, 3 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బి రాజకుమారి మీడియా సమావేశంలో తెలిపారు. వాళ్ళు పార్వతి కుటుంబం 18 వాళ్ళు నేరాలు చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో 2019లో జరిగినటువంటి కుటుంబంలో జరిగిన అఫెన్స్, అదేవిధంగా 2018లో పార్వతి ఏరియాలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్, ఈ 6 అఫెన్సెస్ కూడా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో వారి దగ్గర నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, అందులో ఒక బంగారు 10 తులాలు బంగారు ఆభరణాలు కరిగించినటువంటి ఒక బిస్కెట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3 కేజీల సిల్వర్, సుమారు 10,50,000 రూపాయల విలువ కలిగినటువంటి ఈ ఆభరణాలన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళ కన్ఫెషన్ తర్వాత ఈ అఫెన్సెస్ అన్నీ కూడా వాళ్ళే చేసినట్లుగా గమనించడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా ఇందులో పిల్లా లోకేష్ అనే అతను మెయిన్ అఫెండర్. దీనిలో పిల్లా లోకేష్, తర్వాత రూపం పాలరాజు, తర్వాత కిరణ్ కుమార్ మెహ్రా, తర్వాత అల్లు వెంకట్, వీళ్ళందరూ కూడా రాయగఢ జిల్లాకి చెందిన వాళ్ళే. ఇందులో ముద్దాన సన్యాసరావు అలియాస్ గోల్డ్ అనే అతను మెయిన్ ప్రాసెస్ తీసుకొస్తుంది. ఇతను ఈ గోల్డ్ రాజు అనే అతనికి ఒక రాయగఢకి ఒక గోల్డ్ షాప్ కూడా ఉండేది. ఆ తర్వాత వీళ్ళందరూ ఇతని చెడు సహవాసాలతో, చెడు వ్యసనాలకు లోనయ్యి ఆ బంగారం షాపు కూడా అతను వ్యాపారం దివాలా తీసేసి ఇటువంటి దొంగతనాలు చేయడానికి అతను అలవాటు పడినట్టుగా, ఈజీ మనీ కోసం రకరకాల గ్యాంగ్లను మెయింటైన్ చేస్తూ ఇతను ఈ దొంగతనాలు చేయిస్తున్నట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది.